తెరాస సర్కార్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తోందని భాజపా రాష్ట అధ్యకుడు బండి సంజయ్ ఆరోపించారు జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసి నెల రోజులవుతున్నా పాలకమండలి ఏర్పాటు చేయటం లేదని భాజపా ప్రతినిధుల బృందం రాజ్భవన్లో గవర్నర్ తమిళిసైని కలిశారు నిర్ణయాన్ని ప్రజాస్వామ్యాన్ని తెరాస మజ్లిస్ కలిసి ఖూనీ చేస్తున్నాయని మండిపడ్డారు మేయర్ ఎన్నిక కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం ఎందుకు చేయించడం లేదో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ తెరాస ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారన్న ఆయన ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరించవద్దనే ఉద్దేశంతోనే ప్రోత్సహించడం లేదన్నారు మరి ఇప్పటికి మళ్ళీ అడ్డదారులు గెలిపించే ప్రయత్నం మళ్ళీ సహకరిస్తున్న ఎన్నికల కమిషన్ ఇటీవల టీఆర్ఎస్ పార్టీని ఏమే పార్టీని అడ్డదారులు మళ్ళీ మేయర్ బాధ్యత తప్పేసేవారు కూడా ఆ ప్లాన్ పూర్తి ఎవరు కూడా ప్లాన్ సక్సెస్ కావాలని చెప్పి ఎన్నికల కమిషనర్ ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రికి దాసోహమై వివరిస్తుంది కాబట్టి ఇవాళ ఈ విధంగా ఎన్నికలు ప్రమాణికారులు చేయకుండా ఆపుకునే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మేము స్పష్టం చేస్తున్నాం